గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. హాయ్ రా. హాయ్ కా. కానీ అందరికి కూడా హేమ అంటే తెలియదే? ఎవరికి తెలియదు. ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నావా? షూట్స్ ని ఎంజాయ్ చేస్తున్నావా? అసలు నాకే తెలియట్లేదు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయని. పక్కన మా తమ్ముడు ఉండబట్టి అలా ఏం లేదు. అంటే ఏదైనా మన టైం టేబుల్ అని లంచ్ వచ్చిన డిన్నర్ వచ్చిన ఏదైనా టైం టు టైము. ఈ థాట్ ఎలా వచ్చిందిరా? అంటే లైక్ ఇలా వ్లాగ్స్ మనం చేద్దాము అని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫస్ట్ మేము టిక్టాక్ లో అందులో ఫేమస్ అన్నమాట. అంటే ఒక సజెషన్ ఇచ్చారు యూట్యూబ్ చేయండి. వన్డేలో 1 మిలియన్, 2 మిలియన్, ఎలా వచ్చేస్తున్నారో బాబు. ట్రెండింగ్ లో ఉంటారు ఇద్దరు. చాలా స్ట్రాంగ్ కమెంట్. ఏ విషయానికి ఏ సందర్భంలో చాలా ఎక్కువగా బాధపడ్డాం? ఎక్కువ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అస్సలు వచ్చేవి కాదు. ఎన్ని ఎవరో ఒకరు ఉంటారు, బట్ ఏంటంటే వాళ్ళని ఎట్లా మనం చేయాలని. అంటే అయితే ఇప్పుడు ఫస్ట్ మరి మా బ్రదర్ గురించి నువ్వే చెప్పాలి నాన్న. మా నాన్నగారు నేను 1.5 ఇయర్ ఉన్నప్పుడు మా నాన్న చెప్పారనమాట. అయ్యో చాలా చిన్న. సో మాకంటూ రిలేటివ్స్ ఎవరు లేరు పెద్దగా, ఉన్నా కానీ వాళ్ళందరూ మాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మదర్ అయినా ఫాదర్ అయినా వైఫ్ అయినా అన్ని ఇప్పుడు తనే కదా. పుట్టిన నుంచి ఎలా ఉంటాడో కూడా తెలియదు. అంత అమ్మని చూసుకుంది మా అత్తయ్య. తను కూడా చాలా కష్టాలు పడింది. మీ బ్లాగ్స్ లో అప్పుడప్పుడు మా పర్సనల్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను. హేమ, స్టార్టింగ్ ఫస్ట్ యూట్యూబ్ నుంచి నీకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? నాదా? నా ఇన్కమా? ఫస్ట్ ఇన్కమ్ అంటే శాలరీ అంటే ఒక్కోసారి వస్తుంటది పోతుంటది, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఒకప్పుడు 9000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. 18000 నా ఫస్ట్ శాలరీ, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 18000 త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే టైం పట్టింది. అంటే ఇది ప్రాసెస్ ఉంటది కదా, గూగుల్ మొత్తం అవన్నీ. 4 మంత్స్ ది 18000 వచ్చింది స్టార్టింగ్. 18000 4 మంత్స్ లో. అంటే 4 మంత్స్ మనము గూగుల్ లో ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన అంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. స్టార్టింగ్ మనకి సబ్స్క్రైబర్స్ కావాలి, కొంత వ్యూస్ రావాలి, వాళ్ళు వాచింగ్ అవర్స్ మనం వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళు 4000 అవర్స్ తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయో మొత్తం వాళ్ళు తీసుకోగా నెక్స్ట్ మనకు వచ్చిన తర్వాత యాడ్స్ వచ్చిన తర్వాత మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో తర్వాత మనం అలా అకౌంట్స్ అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనకు అనేది ఒక డేట్ అనేది శాలరీ ఫిక్స్ చేస్తారు. సూపర్. సో మనకి 25-50 కి మన అకౌంట్ అనేది అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ బా ఇది చాలా బాగుంది. ఎవ్రీ మంత్ 25th కల్లా సాలరీస్ వచ్చేస్తుంది. అది చేస్తా వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే రాదు. 10 అనేది చెప్పేస్తారు ఇన్ని మనకి ఎన్ని డాలర్స్ ఉన్నాయి అనేది. అది జనరేట్ అవడానికి 25th అనేది మనకి అకౌంట్ పడుతుంది. పాప 9 మంత్స్ అప్పుడు నేను స్టార్ట్ చేసిన టిక్టాక్. పాపకి ఇప్పుడు 7 వస్తుంది. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ట్రావెలింగ్. 7 ఇయర్స్ సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో బట్ యూట్యూబ్ యూట్యూబ్ వచ్చేసి 3 ఇయర్స్. మరి అది ఉంటే కదా ఇక్కడికి వచ్చింది టిక్టాక్. అంతేరా. అండ్ మోస్ట్ ఇంకొకటి చెప్పాలంటే నీ బ్లాగ్స్ కూడా చేసేటప్పుడు చాలా క్యాజువల్ గా చేసేస్తుంటావు. అంటే లైక్ ఇంకా అమ్మో వీడియో స్టార్ట్ అయింది మనం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, చాలా ఇదిగా ఉండాలి అని లేకుండా మాటలు అవి అసలు నాచురల్ గా. నచ్చవు. మా శ్రీకాకుళం ఎలా ఉంది, మనం పుట్టింది శ్రీకాకుళం, అదే లాంగ్వేజ్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు సెట్ లో కొంచెం అది తప్పలేదంటే శ్రీకాకుళం, మీకు శ్రీకాకుళం రాదు కదా అప్పుడే. కానీ మంది చాలా దగ్గర వైజాగ్ అండ్ శ్రీకాకుళం. ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే, అంటే పుట్టింది అక్కడే కానీ పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. లాంగ్వేజ్ తను స్లాంగ్ అయితే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుద్ది, అన్ని వస్తాయి తెలంగాణ వాళ్ళతో. తెలంగాణ ఇంకా శ్రీకాకుళం శ్రీకాకుళం ఎట్లా మాట్లాడినా వస్తుంది అంతే. అండ్ ఇప్పుడు ఆ స్లాంగ్ తోనే ఎంతో మంది పాపులర్ అవుతున్నారు. వాళ్ళ ఓన్ స్లాంగ్స్ తో పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు శ్రీకాకుళం కదా. అండ్ నీకు బాగా ఇష్టమైన యూట్యూబర్స్ ఎవరు? వీడియోస్ కి నువ్వు అట్రాక్ట్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ వీడియోస్ చూడడం కానీ, షార్ట్స్?
అట్లా అంటారా అందరి చూస్తూ ఉంటాం చెల్లెదంటే ఇంకా మామ చూడాలన్నా బోర్ కొట్టేస్తాయి ఇంకా సేమ్ ఉంటాయి అందరు ఇంకా చెప్పలేము అందరు కూడా బాగానే చేస్తారు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు ఎక్స్ప్రెషన్ అంటే చెప్పలేం కదా ఇష్టం అందరు ఇష్టం. కానీ ఇప్పుడు ఉమెన్స్ లో కూడా చాలా మంది చాలా మంచి యూట్యూబర్స్ చాలా మంది మాకంటే ఇంకా బెస్ట్ యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. కంటెంట్ తో ఉన్నారు ఇంకా సలహాలు ఇవ్వడము ఇంకా కిడ్స్ కి ఎలా మాకు ఇంకా టైం లేక కానీ చాలా మంది చేస్తున్నారు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో తను కూడా నేను చూస్తుంటాను ఆ సిస్టర్ కూడా బాగా చేస్తారు. సూపర్ అండి. సో మొత్తానికి అయితే చాలా బాగుంది. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అంటే ఒక్కొక్కరు షేర్ చేస్తుంటే యూట్యూబ్ గురించి నిజంగా ఒక డైలీ టీవీలో కనిపించే సెలబ్రిటీకి ఎంత పాపులారిటీ ఉంటుందో యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అయ్యి అంటే జీరో నుంచి హీరోస్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్గా ఎవ్రీడే ప్రతి ఒక్క ఇంట్లో కనిపిస్తున్నారు మీరైతే కదా. నథింగ్ స్టార్టింగ్ నుంచి నేను జీరో నుంచి వచ్చాము ఇప్పటికి కూడా అందుకే జీరో టు హీరో అయ్యారు. హీరో ఏం లేదు కానీ వాళ్ళందరూ అభిమానం అంతే అంతే. అంటే మీరు బ్లాగ్స్ అనుకోలేదు ఇలా కనిపిస్తాము స్క్రీన్లో ఉంటామనేసి ఎప్పుడు ఇంకా నేను అనుకోలేదు నా లైఫ్ లో. ఇంకా దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలంటే ఈ దారం మేము అందరికీ ఇంకా కనిపిస్తాం కాబట్టి ఇచ్చిన అవకాశం చాలా థ్యాంక్ యూ.